అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. గత 53 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్నారు చంద్రబాబు. అయితే చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న న్యాయవాదుల వాదనలతో ఏకీభవించారు న్యాయమూర్తి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ మనకు లైవ్ లో అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ శ్వేత. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఇప్పుడే ఆదేశాలు జారీ చేశారు. కొద్ది క్షణాల క్రితం న్యాయమూర్తి తన తీర్పును వెలువరించారు. 30వ నంబర్ కోర్టులో మొదటి ఐటెంగా ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ లిస్ట్ అయిన పరిస్థితుంది. సో ఈ రోజు కోర్టు ప్రారంభం కాగానే న్యాయమూర్తి చంద్రబాబు నాయుడు యొక్క అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకొని 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే బెయిల్ కాలంలో, అంటే ఇంటీరియం బెయిల్ కాలంలో కొన్ని షరతులు విధిస్తారు. ఆ షరతులు ఏంటి, ఎటువంటి షరతులు విధించారు అనేది తీర్పు యొక్క పూర్తి పాఠం బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం చంద్రబాబు నాయుడికి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. సో సుదీర్ఘ కాలం, దాదాపుగా 53 రోజులు ఈ రోజు చంద్రబాబు నాయుడు రాజమండ్రి కేంద్ర కార్యాగారానికి రిమాండ్కి వెళ్లి 53 రోజులు అవుతుంది. 53 రోజుల రిమాండ్ తర్వాత చంద్రబాబు నాయుడికి కొంత స్వల్ప ఊరట దక్కిన పరిస్థితి కనిపించవచ్చు. ప్రధానంగా చూసుకుంటే జైల్లోకి, అంటే రిమాండ్ కాలంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్యం క్షీణించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడికి కంటి శస్త్రచికిత్స చేయించాల్సిన అవసరం ఉంది. ఇతరత్ర అనారోగ్య కారణాలు కూడా చంద్రబాబు నాయుడు చుట్టుముట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వ వైద్యులు కూడా చంద్రబాబు నాయుడు అనారోగ్య పాలన అయ్యారని చెప్పేసి కూడా నిర్ధారించారు. నిర్ధారించిన నేపథ్యంలో కొన్ని ప్రత్యేక సదుపాయాలు కేంద్ర కారాగారంలో చంద్రబాబు నాయుడికి కల్పించాలని చెప్పేసి కూడా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి మెరుగైన వైద్య చికిత్స అందించాల్సి ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలో ఈ వైద్య చికిత్సలు అందించాల్సి ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆరోగ్యం క్షీణించింది అనే అంశానికి సంబంధించి వైద్యుల నివేదికలను కూడా చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నం సుదీర్ఘ వాదనలు జరిగిన పరిస్థితి కూడా కనిపించింది. చంద్రబాబు నాయుడు వయసు, ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు సిద్ధార్థాలుద్ర, దమ్మాలపాటి శ్రీనివాసులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే నిన్న కనిపించింది. అయితే చంద్రబాబు నాయుడికి అనారోగ్య కారణాలు ఏవైతే ఉన్నాయో ఆయన తరఫు న్యాయవాదులు ప్రస్తావించారో వాటిని ప్రభుత్వ న్యాయవాదులు కూడా అంగీకరించారు. కాకపోతే ప్రభుత్వ న్యాయవాదులు ఏంటంటే, చంద్రబాబు నాయుడికి సంబంధించి వైద్య చికిత్సలు మేము అందిస్తూ ఉన్నాం, వైద్య చికిత్సలు మేము అందిస్తూ ఉన్నాం, అయితే శస్త్రచికిత్సకు సంబంధించి, కంటి శస్త్రచికిత్సకు సంబంధించి అంత అత్యవసరంగా ఏమీ నిర్ణయం అత్యవసరమే లేదు, కొంచెము విరామం తర్వాత చికిత్స చేయించవచ్చు అని చెప్పేసి కూడా వాదనలు అనిపించారు.